శ్రీకాళహస్తి పట్టణంలోని నెహ్రూ వీధిలో గత 16 సంవత్సరాలుగా అంజక్రాంతమైన కాంగ్రెస్ భవనాన్ని పరిరక్షించుకోవడానికి శనివారం కేంద్ర కాంగ్రెస్ ఆస్తుల సంరక్షణ కమిటీ శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ భవనాన్ని సందర్శించారు. కాంగ్రెస్ ఆస్తులను పరిరక్షించేందుకు సంరక్షణ కమిటీ పోరాడుతుందని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. నిర్ణయం తీసుకుని పెద్దలు రఘువీరారెడ్డి గారి సూచనల మేరకు కాళహస్తిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పరిశీలించడానికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మాట అకౌంటబిలిటీ లేకుండా ఉన్నటువంటి గ్రహించినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి నేను చాలా ఆశ్చర్యపోయాను. కారణం ఏంటంటే, ఆక్రమణ గురైనటువంటి ఆస్తిని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాపాడుకోవడానికి వీళ్ళు 16 సంవత్సరాలు పోరాటం చేసి ఆఖరికి మా జిల్లా అధ్యక్షులు బద్దెనాయుడు గారు ఇద్దరు అంటే గట్టి మనుషులు, దానిలో ఇక మొండి మనుషులు గట్టి మనుషులు, వారు చేసినటువంటి కృషిని అభినందించడమే కాదు తప్పకుండా